త్రిదండి చిన్నజయర్ స్వామివారు ఉగాది పండుగ యొక్క ప్రాముఖ్యతను TR9 టీవీ ద్వారా ప్రజలకు తెలియజేశారు. అసలు ఉగాది పండుగను మనం ఎందుకు జరుపుకుంటాం? ఉగాది పండుగ యొక్క విశిష్టత ఏమిటి అని స్వామివారు చెప్పారు. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, చంద్రమానాన్ని పాటిస్తూ నూతన సంవత్సరాన్ని జరుపుకునే భగవద్బంధువులందరికీ ఈ విళంబి నామ సంవత్సర శుభ సందర్భంగా అనేక అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ఈరోజు యుగాది, నూతన సంవత్సరం ఆరంభమైన రోజు, కొత్త ఆశలకి ద్వారాలు తెరుచుకునే రోజు, పాత స్మృతులని పునాదులు చేసుకుని దాని మీద మంచి ఫలాలను కోరుకుంటూ దానికి తగ్గట్టుగా జీవితాన్ని ముందుకు సాగించాలి అని కోరుకునేటటువంటి రోజు ఈవేళ. ప్రకృతిలో ఎటు చూసినా పచ్చదనం, అందమైనటువంటి పక్షుల కూజితాలు, రకరకాల పరిమళాలు, ప్రకృతి అంతా మనని పులకింపచేస్తూ నూతనత్వాన్ని సంతరించుకుంటూ ఉంటుంది. జంతువులలో, పక్షులలో, అన్ని ప్రాణుల్లోనూ ఒక కొత్తదనం మనకి సాక్షాత్కరిస్తుంది ఈ నూతన సంవత్సర కాలంలో. మానవుడు బుద్ధిజీవుడు, భగవంతుడి అనుగ్రహంతో చక్కటి ఆలోచన చేయగలిగే యోగ్యత పొందినటువంటి ప్రాణి. అందుకోసమనే తన చుట్టూ ఉండేటటువంటి ప్రకృతి యొక్క పులకరింపులని ఆస్వాదిస్తూ తను కూడా మంచి కార్య నిర్వహణ కోసమని సత్సంకల్పాలు చేయాలి అనేది ఈ కొత్త సంవత్సరాన్ని ఒక ఉత్సవంగా చేసుకునేటటువంటి సందర్భంలో చేసే సంకల్పం. భగవంతుడు మనకిచ్చినటువంటి ఆయువు చాలా కొద్ది, మహా ఉంటే 100 సంవత్సరాల కాలం. ఈ 100 సంవత్సరాల కాలంలో ఎందుకు మనం ఇక్కడికి వచ్చామో దాన్ని సార్థకం చేసుకోగలిగేటటువంటి పని చేయాలి. కాలం ఎవరి కోసం ఆగదు, దాని మానాన్ని అది పరిగెడుతూ ఉంటుంది. ఆపగలిగే వారెవరూ కూడా లేరు. పరిగెడుతూ ఉండేటటువంటి కాలం తన చుట్టూ ఉండేటటువంటి ప్రతి వస్తువుని పరిణామానికి లోను చేస్తూ సాగుతూ ఉంటుంది. ఆ పరిణామంలో ప్రతి ప్రాణి ఇమడక తప్పదు. కానీ ఆ పరిణామం దేనికోసం కావాలి అని అంటే, కొంతమంది మోక్షం కోసం అని అంటారు, లేదు మరొకటేదో సాధించడానికి అని అంటారు. మోక్షం అనేది రకరకాల నిర్వచనాలు లోకంలో దానికి ఇచ్చేటటువంటి వారు ఉన్నారు. కానీ మనకి వేదాల్లో, వైదిక ధర్మాన్ని అనుసరించేటటువంటి గ్రంథాల్లోనూ మోక్షం అనంటే మనకి ఈ ప్రకృతిలోకి రావడానికి ఏర్పడ్డ బంధం, కర్మబంధము అని అంటారు. దాన్ని తొలగించుకుని బయటికి రాగలిగితే దానికి మోక్షము అని పేరు పెట్టారు. మిగిలినవన్నీ తాత్కాలికంగా ఒక స్థితిలోంచి విడుదల కలిగించినా మళ్ళీ మరొక బంధంలోకి తీసుకువెడుతూ ఉంటాయి. అన్ని రకాల బంధాలు తొలగి, వీటికి మూలమైనటువంటి కర్మబంధం కూడా తొలగి, నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి స్థానాన్ని చేరి ఆనందాన్ని ఎప్పుడూ కోల్పోకుండా ఉండగలిగేటటువంటి స్థితి, అక్కడ భగవంతుడిని గుర్తించి ఆయనతోటి నిరంతరము సుఖించేటటువంటి స్థితికి మోక్షం అని పేరు పెట్టారు. అయితే అలాంటి దానికి చేయాల్సిన పని ఏమిటి అంటే, దానికి మనం అంటూ ఇక్కడ
ఆ భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడానికో లేక ఆ స్థితిని పొందడానికో చేసే సాధన అదేం పెద్దగా ఉండదు. కానీ ఇక్కడ ఈ శరీరాన్ని మనం పొందినప్పుడు శరీరంతో కొన్ని రకాల బంధాలు మనకి ఏర్పడ్డాయి. ప్రకృతిలోకి వచ్చామంటేనే ఒక రకమైనటువంటి బంధాలతోటి అనుబంధాలతోటి మనం ఇక్కడికి వచ్చాము అని అర్థం. వాటిని సవ్యంగా నెరవేర్చగలిగే స్థితి మనకి ఏర్పడితే అంతకంటే మనం సాధించాల్సింది మరి లేదు. ఏమిటి వాటితోటి అనుకూలంగా ఉండడం అని అంటే, తోటి ప్రాణికి కష్టం కలిగించకుండా ఉండగలగడం, తనకు కలిగిన దాన్ని పదుగురితోటి పంచుకోగలిగే ప్రవృత్తి కలిగి ఉండడం. ఇది మనిషికి చాలా అవసరం. ప్రకృతిని ప్రాణికోటిని హింసిస్తూ వాటి యొక్క సుఖాన్ని దోచుకుంటూ తనకు సుఖాన్ని పెంచుకోవాలని ఆరాటపడే వ్యక్తిని రాక్షసుడు అని అంటారు. అలాంటి వారికి ప్రతీక రావణాసురుడు. తనకున్నదాంతో తృప్తి చెందకుండా ఎవరెవరికి ఎక్కడెక్కడ ఏ ఏ వైభవాలు ఉన్నాయో వాటన్నిటినీ తనే పొందాలి అని వారి మీదకి దాడి చేసి వాటిని ఆక్రమించి వాటిని స్వాంతం చేసుకునేటటువంటి ప్రయత్నం చేశాడు. కానీ చివరికి అన్నిటినీ వదులుకుని వెళ్ళిపోవలసి వచ్చింది. తనదైనటువంటి సుఖాన్ని కూడా అవసరమైతే అభిలాష లేకుండా దాన్ని పక్కకి పెట్టి కేవలం పరసుఖైక కాంక్షలై ఉండేటటువంటి వ్యక్తులకి ప్రతీక శ్రీరామచంద్రుడు. రాజ్యాన్నైనా వదిలి ఇతరమైనటువంటి సుఖాలనైనా వదిలి ఆ ఆవలి తన చుట్టూ ఉండేటటువంటి సమాజం, అది గిరిజన సమాజమైనా మరొక సమాజమైనా జంతు సమాజమైనా రాక్షస సమాజమైనా ఎవరైనప్పటికీ కూడా అలాంటి వారికి కలిగే కష్టాలు తొలగి వారు సుఖంగా జీవించగలిగితే అదే తనకు ఆనందం అనుకోగలిగే ప్రవృత్తి, దానికి ప్రతీక శ్రీరామచంద్రుడు. రాజ్యం ఇస్తానని నాన్నగారంటే అంగీకరించాడు. లేదు రాజ్యం ఇవ్వటలేదు వనానికి పో అంటే మేం మాట్లాడకుండా తండ్రి గారి అభిమతానికి తాను అనుకూలంగా ఉండడమే తన కర్తవ్యం అనుకుంటూ అడవికి వెళ్ళాడు. ఎక్కడ ఉన్నప్పటికీ పదుగురిని తృప్తిపరచడం సంతోషపరచడమే తనకు కర్తవ్యం కనుక ఆటవికుడైనటువంటి గుహుణ్ణి ఆనందపరిచాడు. పరమ విరాగులైనటువంటి మహర్షులని ఆనందపరిచాడు. అడవిలో ఉండేటటువంటి జంతువులైనటువంటి సుగ్రీవాదుల్ని ఆనందపరిచాడు. విభీషణుడు వంటి రాక్షసులని ఆనందపరిచాడు. మంచిగా జీవించే ప్రతి ప్రాణికి మనం తోడుండాలి. మంచిని హింసించేటటువంటి అణిచేటటువంటి పరులని దోచుకునేటటువంటి ప్రవృత్తి ఎక్కడున్నా దానికి అడ్డుకట్ట వేయడం కోసం మనం చేయాల్సిన కృషిని చేయాలి. ఒంటరిగా రామచంద్రుడు ఒక లక్ష్మణస్వామి తోడున్నాడు. అయినప్పటికీ తాను వెరవలేదు. తన బాధ్యత ఇది అని గుర్తించి దానికోసం తాను ముందుకు సాగాడు కనుక ప్రకృతి అంతా అతనికి తోడుపడింది. ఇది మనిషి గుర్తించాల్సినటువంటి అంశం. మిగతా ప్రాణులన్నీ వాటి యొక్క జీవితాన్ని మాత్రం అవి అనుభవిస్తాయి. అవి పక్క వాటిని తమ జాతికి చెందని వాటిని అవి హింసించే ప్రయత్నాన్ని చేయవు. ఆ పని చేసేటటువంటి యోగ్యత కలిగిన వాడు ఒక ప్రాణి మనిషి మాత్రమే. అందుకే మనిషికి బోధన అవసరమైంది, మనిషికి మార్గదర్శనం అవసరమైంది. దానికోసమనే మన మహర్షులు మహనీయులైనటువంటి వ్యక్తుల్ని చూపించారు. అలాంటి వ్యక్తులకి ఆదర్శమైనటువంటి అలాంటి వ్యక్తులకి మార్గదర్శకుడైనటువంటి ఒక పాత్ర శ్రీరామచంద్రుడు. వాల్మీకి భగవానుడు దాన్ని అద్భుతంగా మన ముందుంచాడు. ఎంతో కాలంగా మనం వింటున్నాం రాముడి యొక్క చరితని, ఎప్పుడు వినదగినదే. కానీ ఏడాది ఆరంభం చేస్తూ ఆశయాలకి కొత్తదనాన్ని కలిగించుకునే ప్రయత్నం చేసేటప్పుడు అలాంటి దానికి ఆదర్శంగా నిలిచినటువంటి ఒక రామచంద్రుడిని స్మరించడం అనేది ప్రథమ కర్తవ్యము అని మన వారు మనకు ఉపదేశం చేస్తూ శ్రీ రామచంద్రుడి యొక్క చరితని ఉగాది ఆరంభించినప్పటి నుంచి ఓ 9 దినాలైనా అనుసంధానం చేయండి. తద్వారా మనలో ఒక రకమైనటువంటి వసంతం వెళ్ళి వీరుస్తుంది కనుక దానికి వసంత నవరాత్రాలని పేరు పెట్టి
రామాయణాన్ని స్మరించేటటువంటి రాముని యొక్క చరిత్రని వినేటటువంటి ప్రయత్నం చేయమని చెప్పారు. తద్వారా మనలో మన స్వరూపం తెలిసి మన తోటి వారి గురించి మనకి అర్థం కాగలిగితే, పది మందితోటి కలిసి మనం జీవించగలిగితే మానవ జన్మకి పరమార్థం అంతకంటే మరేం కావాలి? కనుక ఆశకి నిజానికి అంతం ఉండదు. ఈవేళ 5 సంపాదించేవాడికి 50 సంపాదించాలనిపిస్తుంది, 50 సంపాదించేవాడికి 500 సంపాదించాలని, 500 సంపాదించేవాడికి 5 కోట్లు సంపాదించాలనిపిస్తుంది, చిన్న పదవి ఉండేవాడికి కొంచెం పెద్ద పదవి కావాలనిపిస్తుంది, కొంచెం పెద్ద పదవి ఉండేవాడు అంతకంటే పై పదవి కావాలనుకుంటాడు, ఆ పై పదవిలో ఉండేవాడు ఒక రాష్ట్రానికి, రాష్ట్రం నుంచి దేశానికి, దేశం నుంచి ప్రపంచానికి, ప్రపంచం నుంచి విశ్వానికి వ్యాపించాలనేటటువంటి కాంక్ష, కోరిక మంచిదే, కానీ అది పదుగురిని ఆనందపరుస్తూ కలిగే కోరిక అయితే, 10 మందిని తోడు చేసుకుని సాగేటటువంటి కోరిక అయితే అది రాముడు అవుతాడు. కానీ 10 మందిని అణిచి హింసించి సాధించుకోదలుచుకున్న కోరిక అయితే రావణుడు అవుతాడు. రావణుడిలా ఉండకయా, రాముడిలా ఉండే ప్రయత్నం చేయి. ఇది మనకి శ్రీరామాయణం చేసిన ఉపదేశం. రామచంద్రుడు తనకి రాజ్యం కావాలని ఎప్పుడూ కోరుకోలే. నీకు రాజ్యం ఇవ్వను పో అడవికి అన్నా తనేమి వెరవలేదు, ఏడవలేదు, నిశ్శబ్దంగా తన మానాన్ని తను వెళ్ళాడు. కానీ భూమి కోరుకుని, లోకం కోరుకుని, ప్రజానీకం కోరుకుని, చిన్న రాజ్యానికి రాజుని చేద్దాం అని కోరుకున్నటువంటి దశరథుడి కోరిక రాముడిలో ఉండే నిస్వార్థ ప్రవృత్తి యొక్క ఫలితంగా కేవలం కోసల రాజ్యం కాక, కేవలం భరతరాజ్యం కాక, ముల్లోకాలు కూడా రాముణ్ణి కొలిచేటట్టుగా రాము రాము రామయితి ప్రజానామ భవన్ కథా, ఎక్కడ చూసినా రామనామమే రామనామమే రామనామమే, రామభూతం జగద్భూత్, ప్రతి వస్తువు కూడా రామస్మరణతోటి తమ జీవితాన్ని సాగించేటటువంటి స్థితి అవి పొందేటట్టు జరిగింది. ఇది మనకి అందించే సందేశం. ఒకడిని అణిచి నువ్వు పైకొచ్చే ప్రయత్నం చేయకయా, ఒకడిలో ఉండే బలహీనతని ఉపయోగించుకుని నువ్వు పైకొచ్చే ప్రయత్నం చేయకు. నీలో ఉండేటటువంటి త్యాగ నిరతిని, నీలో ఉండేటటువంటి ఉదార బుద్ధిని, నీలో ఉండేటువంటి పరోపకార పరాయణ ప్రవృత్తిని వినియోగించుకొని నువ్వు విజయం సాధించే ప్రయత్నం చేయి తప్ప, ఎదటివాడిలో ఉండే బలహీనతని నువ్వు నీ లాభం కోసం వాడుకునే ప్రయత్నం చేయకు సుమా. ఇది రామాయణం మనకు అందించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సందేశం. ఈ నూతన సంవత్సర సందర్భంగా దాన్ని మనందరం జ్ఞాపకం పెట్టుకొని ఆ పునాది మీద మన ఏడాదిని నిర్మించుకునేటటువంటి ప్రయత్నం చేయగలిగితే మన జన్మ ధన్యం, ఉగాది పండగ సార్థకం. మనందరికీ అలాంటి ప్రయాణంలో ఎన్నో రకాల ఒడిదుడుకులు వస్తాయి, ఇబ్బందులు ఎదురవుతాయి, వాటిని మనం తట్టుకోక తప్పదు. పంచాంగకర్తలు కాలం ఎలా ఉంటుంది వారు చెప్తారు మనకి, ఏ నెలలో ఏది అధికంగా ఉంటుంది, ఏ ప్రాంతంలో ఎవరు ఎక్కువగా పాలన సాగిస్తారు, ఏ ప్రాంతంలో ఏ పంటలు పండుతాయి, ఏ ప్రాంతంలో ఏ సుఖాలు దుఃఖాలు వస్తాయి, అది వారి బాధ్యత. ఎటు గాలులు వీచినా వానలు కురిసినా మన పనిని మనం చేసుకుంటూ వెళ్ళడానికి వీలయ్యే యోగ్యతని సంపాదించుకోవడం ఒక వ్యక్తికి, సుఖజీవనం సాగించదలచిన వ్యక్తికి ఎట్లా అవసరమో, పాలకులు ఏ రకమైనటువంటి స్థితి కలిగించినా, ప్రకృతి ఏ రకమైనటువంటి వాతావరణాన్ని మనకు అందించినా, మన దిశని మనం మారకుండా సాగించుకోగలిగేటటువంటి యోగ్యత మనలో పెంచుకోవడం అనేది మనందరి బాధ్యత. అది ఎప్పుడు కాగలిగితే అప్పుడు మన జన్మ సార్థకం, దానికి విలంబమైనా పర్వాలేదు అని మనకి చెప్పేదే విలంబినామ సంవత్సరం అయి ఉండొచ్చు. ఈ విలంబినామ సంవత్సరంలో మనం అందరం మనకి ఇలాంటి అద్భుతమైనటువంటి ఒక విజ్ఞానాన్ని అందించిన మన ఆచార్యులను స్మరించుకుంటూ వారి ఆశీస్సులను మనం తోడు చేసుకుంటూ ముందుకు సాగుదాం. ఆచార్యులలో అద్భుతమైనటువంటి ఒక వైదిక మార్గాన్ని నిరూపించి లోకానికి సమతా సందేశాన్ని అందించిన రామానుజుల సహస్రాబ్ది మహోత్సవాలని అద్భుతంగా జరుపుకునేటటువంటి ఒక అనుగ్రహాన్ని మనకందరికీ అందించమని భగవంతుణ్ణి ప్రార్థన చేసుకుందాం. రాబోయే
ఈ విళంబినామ సంవత్సరంలోని కోసే చివరి భాగంలో మనం రామానుజుల వారి యొక్క సహస్రాబ్ది మహోత్సవాల్లో వారి యొక్క విరాట్ స్వరూపాన్ని లోకానికి సమర్పణ చేసుకునేటటువంటి ఒక సదవకాశాన్ని పొందుదాం. భగవద్ బంధువులందరికీ కూడా అన్ని సుఖాలు కలగాలి, మనోధైర్యం ఏర్పడాలి, చక్కటి శాంతియుతమైనటువంటి సంపత్ప్రదమైనటువంటి జీవితం సాగాలి అని దాన్ని అనుగ్రహించాలని ఆచార్యులని అచ్యుతుడైనటువంటి పరమాత్మని ప్రార్థన చేస్తూ అందరికీ అనేక అనేక మంగళాశాసనాలు చేస్తున్నా. జై శ్రీమన్నారాయణ.